తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రజల ఆకాంక్షలకు నిలవెత్తు రూపంగా నిలుస్తుంది రాష్ట్ర కొత్త సచివాలయం. హైదరాబాద్ నగరం నడిబొడ్డున సాగర తీరంలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. త్వరలోనే అందుబాటులోకి రాబోతున్న కొత్త సచివాలయం ప్రత్యేకతలు ఏంటి, దాని విశేషాలేంటి, వాచ్ ది స్టోరీ. తెలంగాణ సిగలో మరో మణిహారంగా నిలవబోతోంది కొత్త సెక్రటేరియట్. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా హుందాగా సౌకర్యవంతంగా సచివాలయం ఉండనుంది. తెలంగాణకు తలమానికంగా అన్ని హంగులతో ఆధునిక వసతులతో నూతన సచివాలయం వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. దీర్ఘ చతురస్రాకారంలో G+5 అంటే 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవన నిర్మాణం జరుగుతోంది. దక్షిణ భారత సంప్రదాయంలో మనోహరమైన కాకతీయుల నిర్మాణ శైలిలో విలక్షణ భవంతిగా కొత్త సచివాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. దసరా నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. June 27, 2027 సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డి బ్లాక్ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులు భూమి పూజ నిర్వహించారు. పాత భవనాలను పూర్తిగా తొలగించగా షాపూర్జీ పల్లుంజీ సంస్థ నిర్మాణ పనుల కాంట్రాక్టును దక్కించుకుంది. దాదాపు 2000 మంది కార్మికులతో పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. గత పాత సచివాలయాన్ని ఓ పద్ధతి పాడు లేకుండా నాటి పాలకులు నిర్మించారు. ఏదైనా ప్రమాదం జరిగితే లోపల ఉన్నవాళ్లు బయటకు వెళ్లే వీలు లేకుండా నిర్మించారు. ముఖ్యంగా నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి ఈ కట్టడాలు లేకపోవడంతో ప్రభుత్వం వాటిని కూల్చివేసింది. పాత సచివాలయం దగ్గర పార్కింగ్ సమస్య ప్రధానంగా కనిపించేది. విదేశాల నుంచి ఎవరైనా అతిథులు వస్తే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి అసలే లేదు. సమావేశ మందిరాలు లేవు, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్ కూడా లేవు. ఉద్యోగులు ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు సరిగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తుంది. దేశంలోని అతిపెద్ద సచివాలయ భవన సముదాయాల్లో ఒకటిగా ఈ భవనం రూపుదిద్దుకుంటుంది. మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో 7 లక్షల చదరపు అడుగుల మేర 6 అంతస్తుల్లో భవనం నిర్మించబడుతుంది. సచివాలయ నిర్మాణ ప్లానింగ్ మొత్తం వాస్తు ప్రకారం జరిగింది. నిర్మాణ శైలిలు ప్రధానంగా దక్కన్ కాకతీయపై ఆధారపడి ఉంటాయి. తెలంగాణ సచివాలయ ముఖద్వారంపై ఉన్న గోపురాల ఆలోచనలు కాకతీయుల కాలంలో నిర్మించిన హన్మకొండలో 1000 స్తంభాల ఆలయం నుండి వచ్చాయి. మొత్తం డిజైన్లలో తెలంగాణ చరిత్ర, విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా ఉంటాయి. బయటి పోడియం క్లాడింగ్ ఎర్ర ఇసుకరాయితోనూ, సెంట్రల్ టవర్ రాజస్థాన్ లేదా గోధుమ రంగు ధోల్పూర్ ఇసుకరాయితో నిర్మిస్తున్నారు. ఇతర నిర్మాణం తెలుపు రంగులో ఉండనుంది. ఇందులోని అన్ని లిఫ్టులు, మెట్లు, యుటిలిటీ గదుల రూపకల్పన ప్రణాళిక ప్రకారం చేశారు. ప్రధాన ప్రవేశం తూర్పు వైపున ఉంది. సీఎం రాక కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంది. సీఎం ఛాంబర్, కేబినెట్ సమావేశ మందిరం, ముఖ్య కార్యదర్శి, సలహాదారులు, వ్యక్తిగత కార్యదర్శులు, సహాయక సిబ్బంది ఉండే ప్రదేశాలు సైతం చూసేందుకు ఆకట్టుకుంటున్నాయి. సచివాలయంలోని మిగిలిన అంతస్తుల్లో మంత్రుల ఛాంబర్లు, వివిధ విభాగాలు, సహాయక సిబ్బంది, సమావేశ గదులు సాధారణ పరిపాలన విభాగం కోసం కేటాయించనున్నారు. ఇందులో పెద్ద సమావేశ మందిరాలు, VVIPలు, వెయిటింగ్ ప్రదేశాలు, పోలీసు నిఘాలు, ఇంటెలిజెంట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, రికార్డ్ రూమ్లు, స్టోర్లు మొదలైనవి ఉండనున్నాయి. సచివాలయంలో వెంటిలేషన్ సరిగా ఉండేలా ప్లాన్ చేశారు. ఈ భవనంలో 3 అంతస్తుల అరైవల్ గ్రాండ్ పోర్టికోతో, 15 అడుగుల ఎత్తైన ఎంట్రీ పోడియంతో అద్భుతమైన ప్రవేశ ద్వారం ఉంది. భవనం మధ్యలో LED వాల్ కూడా ఉంటుంది. ఇందులో తెలంగాణ అభివృద్ధిని ప్రదర్శిస్తారు. 33 జిల్లాల కళలు, సంస్కృతిని ప్రదర్శించే చిత్రాలు గోడలపై ఉంటాయి. దీంతో పాటు ఒకేసారి 650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ సిద్ధం చేశారు. బ్యాంక్, ATM, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఇంధనం నింపే స్టేషన్, అగ్నిమాపక స్టేషన్, విజిటర్ వెయిటింగ్ హాల్స్ ఉండనున్నాయి. సెక్రటేరియట్ పనులను సీఎం కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శంకుస్థాపన తరువాత మొత్తం 5 సార్లు సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులకు సూచనలు సలహాలు చేస్తూ పనులను వేగవంతమయ్యేలా చేశారు. రానున్న దసరా పర్వదినం నాటికి ప్రారంభోత్సవం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.